టీఆర్ఎస్ అంటే తెలంగాణ ద్రోహుల రాష్ట్ర పార్టీ అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. అమీర్పేటలోని ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అవినీతి పాలనపై ఢిల్లీలో సిబిఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. నరేంద్ర మోదీకి 8 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు, కేసీఆర్ కి 8 సంవత్సరాలు. నెత్తి కొట్టుకుంటున్నాను, ఒక సమిటీ పెడదాం, పర్మిషన్లు ఇవ్వండి. నేను చేయలేనే, మీరు ముఖ్యమంత్రులని చివరికి అలిసిపోయి అడిగి అడిగి ఉత్తరాలు రాసి రాసి కాల్ చేసి చేసి వారిని కలడానికి మా మనుషులు వెళ్ళి వెళ్ళి అలిసిపోయి వీళ్ళ దగ్గర రాజ్యాధికారం ఉండబట్టే కదా ఇంత దోచుకుంటున్నారు, ఇంత దాచుకుంటున్నారు, ఇంత అన్యాయం చేస్తున్నారు. అదే మన చేతిలో రాజ్యాధికారం ఉంటే, మన ఓట్లు మనమేసుకుంటే, బడుగు బలహీన వర్గాలకు అధికారం వస్తే ఎంత బాగుపడుతుంది రాష్ట్రం, దేశం. అది కనుక మీడియా మిత్రులకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మీటింగులు మిస్ అవ్వకుండా ఎంతో ప్రేమతో, దాన్ని రైట్ వర్డ్ ప్రేమ కాదు, కన్సర్న్ ఏమంటారు, విత్ అ మచ్ కన్సర్న్, గ్రేట్ కన్సర్న్. ఈవెన్ ద మీడియా ఈజ్ రిపోర్టింగ్ బికాస్ దే హ్యావ్ అ గ్రేట్ కన్సర్న్ టు సేవ్ దిస్ కంట్రీ, టు సేవ్ అవర్ స్టేట్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ప్రొఫెసర్స్, డాక్టర్స్, ప్రతి ఒక్కరు. మరొకసారి చదువుతా, 7 9 9 0 5 5 5 5 1 7 9 9 9 0 5 5 5 5 1 తెలంగాణలో ఉన్నవారు, ఆ చివరి నెంబరు 2 ఆంధ్రాలో ఉన్నవారు, ఈ 2 రాష్ట్రాలు 2 కళ్ళు. మనం బాగు చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, కొట్టుకోవద్దు, అద్భుతంగా కాపాడుకుందాం. కొట్టద్దా, రావద్దని చెప్పొద్దా, కనీసం కొట్టకపోయినా తిట్టకపోయినా చీ అనొద్దా, మీరు ఏ ముఖంతో మా ఊరు వస్తున్నారని అనొద్దా. కరోనా వచ్చి కోట్ల మంది చనిపోతే మీకు మందు ఇచ్చారా? ఒక హాస్పిటల్ కట్టారా? ఒక ఎడ్యుకేషన్ ఇచ్చారా? మన మేనిఫెస్టో చూడండి, ఇప్పుడు దాకా నేను చేసిన సేవలు చాలు ప్రపంచంలో. అధికారం లేకుంటే ఇంత చేశాను అంటే ఆ దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలు బట్టి, మీ దీవెనలు బట్టి. అధికారం వస్తే ఎన్ని 100,000 రెట్లు చేస్తానో బీజేపీ లీడర్స్కి, ఇప్పుడున్న గవర్నమెంట్ మోదీ గారు, అమిత్ షా గారు, రూపాల గారికి తెలియబట్టి చేద్దామని ఒప్పుకుంటున్నారు. చేస్తారా లేదా? చేద్దాం అంటున్నారు. డిసెంబర్లోపుని, అక్టోబర్ 2 చేద్దాం, సెప్టెంబర్ 25 చేద్దాం అంటే 13 రోజులు చర్చించాం, మరలా రమ్మన్నారు. ఎందుకు? చిన్న అవకాశం ఉంటే ఇప్పుడైనా దేశాన్ని కాపాడదాం, రాజకీయం తర్వాత. నేను ఎలాగా ప్రజాశాంతి పార్టీ, ఎవరితో పొత్తులుండవు. ఎందుకు అంటే అందరూ, పవన్ కళ్యాణ్ అంటాడు, టీడీపీతో పొత్తు పెట్టుకుంటాను, మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను, నాకు సీఎం పోస్ట్ ఎవరిస్తే వాళ్ళతో ఉంటాను డైరెక్ట్గా అంటున్నాడు. అంటే ఆయనకు కావాల్సిందేటి? పదవి, వామోహం, దాక ఆకలి. దాన్ని ఏమంటారు ఇన్ తెలుగులో? గ్రీడ్, లస్ట్, హంగర్ ఫర్ పవర్, హంగర్ ఫర్ పొజిషన్, పోస్ట్. ఐ డోంట్ కేర్. గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా 200 దేశాల్లో, 148 దేశాలు 2003లో, 141 దేశాలు డైరెక్ట్గా 2022 జనవరి నుండి.